హాయ్, ఈరోజు బచ్చలాకు పప్పు చూపించబోతున్నానండి. మటన్ చికెన్లకి ఏమాత్రం తీసిపోకుండా అంతే ఎక్కువ పోషకాలున్న బచ్చలాకు పప్పు చూసేద్దాం. దీనికోసం పప్పు పచ్చిమిర్చి కడిపి వాష్ చేసి పెట్టుకొని వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకుందాం. పొంగు వచ్చాక టమాటాలు వేసుకుందాం. ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కూడా వేసి మగ్గనిద్దాం. ఈ బచ్చలాకులో చాలా పోషకాలు ఉన్నాయండి. విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకైనా కూడా ఈ ఆకు చాలా మంచిది. లోపల బేబీ ఎక్కువ గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, పిల్లలకు కూడా ఎముక పుష్టికి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు బచ్చలాకుని కట్ చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు కూడా కొంచెం నానబెట్టి ఉంచుకుందాం వాటర్ పోసి. ఈ బచ్చలాకు కందిపప్పుతో కలిపి తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుందండి. అంతేకాదండి, ఈ బచ్చలాకు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, డయాబెటీస్ పేషెంట్స్ కూడా అధిక రక్తంలో ఉన్న షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. బచ్చలాకుని ఇలా వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా పప్పులో వేసేసుకుందాం. పప్పు ఉడికిపోయింది కదా. ఇది ఇప్పుడు వింటర్ సీజన్ రాబోతుంది కదండి, ఈ వింటర్ సీజన్లో ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఈ ఆకు బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివి రాకుండా పిల్లలకైనా పెద్దలకైనా ఈ బచ్చలాకు చాలా మంచిది. ఒకసారి ఇలా ఎక్కువగా యూజ్ చేయండి ఈ సీజన్లో. ఇప్పుడు దీనిలోనే ఒక రెండు స్పూన్ల కారం, ఉప్పు, చింతపండు రసం కూడా వేసి మూత పెట్టి మగ్గించుకుందాం. దీనిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, కాల్షియం చాలా ఉన్నాయండి. యాంటీఆక్సిడెంట్స్ కూడా. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎముకలు మనకి బాగా గట్టిగా దృఢంగా ఉండేలా చేస్తుంది. ఈ బచ్చలాకుని స్కిప్ చేయకండి. అంతేకాదండి, ఫ్యాట్ కరుగుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ ఆకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉడికిపోయింది కదా పప్పు, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఇక్కడ నేను ఉల్లిపాయలు యూజ్ చేయట్లేదండి. ఉల్లిపాయలు లేకపోయినా బాగుంటుంది ఇది. చినులపాయకితోటి కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పప్పు ఉడికిపోయింది కదా, దీన్ని కొంచెం కొద్దిగా అలా పప్పు గుత్తితో మెదిపేసుకుందామండి. దీన్ని ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత రాకుండా చేస్తుందండి. విటమిన్ ఏ లోపిస్తే ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవి రాకుండా ఉంటుంది. అందుకని దీనిలో విటమిన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆకుని తప్పకుండా యూజ్ చేయండి. ఈ ఉత్త రసాన్ని కూడా తేనె కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గిపోతుందంట. ఇందులో విటమిన్ ఏ 63% ఉందండి. ఇది ఒకసారి ట్రై చేయండి.